రైట్. దూపుడి గారు చెప్పండి, ఏమిటి సభ తీరుతెన్నులు? మొత్తం అగ్గినంట, వైసీపీని తగలబెడతారంట, ఆయన గాలి తోడైందంట, పవన్ కళ్యాణ్ నిజంగానే గాలి కింద తేల్చి పాడేశాడు చంద్రబాబు గారు, ఈ టీడీపీ ఏమో అగ్గినంట అంటే నిప్పుగా మారిందంట, అట్లాగే పవన్ కళ్యాణ్ ఏమో పాతాళాన్ని దుక్కుతాడంట, మీరంతా సిద్ధంగా ఉన్నారా? సార్ నిన్న నేను ఆ స్పీచ్లు వాళ్ళిద్దరు సభను మొత్తం కూడా టీవీ ద్వారా ఫాలో అవటం జరిగింది సార్. ముందుగా మీ అందరికీ నమస్కారం. మన ఛానల్లో ఉన్నటువంటి డిబేట్లో ఉన్నటువంటి మిత్రులకి, మీకు, ప్రేక్షకుల మొత్తానికి కూడా చాలా హాస్యాస్పదమైనటువంటి ఒక బహిరంగ సభగా దాన్ని మనం చూడాల్సిన అవసరం ఉంది సార్. కొమ్మినేని గారు ఎందుకు చెప్తున్నానంటే, అసలు వాళ్ళిద్దరు కలిస్తే నార్మల్గా ఈ రాష్ట్రం కోసం ఏదన్నా ఒక పాలసీ కానీ లేకపోతే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చేసుకున్నటువంటి మంచి అంశాలు ఏమైనా ఉంటే దాని గురించి కానీ వాళ్ళిద్దరూ కలిసి ఏకకంఠంతో ప్రజలకి ఏమైనా చెప్తే, ఒకవేళ ప్రజలు ఏమన్నా కంపేర్ చేసుకునేవాళ్ళేమో, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏం చేశారు, 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి ఎలా తోడ్పడ్డాడు, తర్వాత లాస్ట్ మినిట్ లో ఎలా బయటకు వెళ్ళిపోయాడు, లేకపోతే గత చరిత్రలో చంద్రబాబు నాయుడు గారికి అవకాశం వచ్చినప్పుడు ఈ రాష్ట్రాన్ని కంబైన్ రాష్ట్రం ఏం చేశాడు, నా వర్కంటూ ఇది అని ఏమైనా చెప్పుంటే నిజంగా అది ఒక పొలిటికల్ సభగా మనం భావించేవాళ్ళం సార్. దీన్ని ఎలా మార్చుకున్నారంటే, నాకు తెలిసి వాళ్ళకి రాజకీయ అవగాహన ఇంకా నాకు పవన్ కళ్యాణ్ గారికి ఈ ఆంధ్ర రాష్ట్రం పట్ల కానీ ఈ దేశం పట్ల కానీ వచ్చిందని నేను భావించి ఒకే ఒక ఎగ్జాంపుల్ నేను క్లియర్ గా చూశాను. చంద్రబాబు నాయుడు గారి మీద అలీపూర్లో ఒక అటాక్ జరిగింది. ఆ అటాక్ జరిగిన రోజు ఒకళ్ళు మీలాంటి సీనియర్ నాయకులు తీయగలిగితే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ ఏమైనా ఉంటే ఒకటి బయటకు తీయండి. ఆ రోజు ఏమిచ్చాడు, అది మామూలు వాళ్ళు చేసింది కాదు, అది ఒక సంస్థ చేసింది, దాన్ని అందరూ ఖండించారు, బాగానే ఉంది. కానీ నిన్న దాన్ని ఎలా పోల్చాడంటే, అతను దాని నుంచి బయటకు వచ్చినటువంటి ఒక రాజకీయ ఉద్దండుడట. ఏ అసలు అది ఒక విచిత్రమైన పోలిక, రాజకీయ ఉద్దండుడు అంటే అది తీవ్రమైన కోపంతో ఎవడో ఒకడు చేస్తే దాన్ని పోల్చిన విధానం. ఆ రోజు ఒక ఈయన మళ్ళా ఈయన మనకి ఎవరిని గురించి మాట్లాడతాడంటే, మనకి భారత ప్రపంచంలో జరిగిన విప్లవకారుల గురించి, లేకపోతే చాలా మంది తరిమల నాగిరెడ్డి గారు పేరు ఉచ్చరించడానికి జగన్మోహన్ రెడ్డి గారికి అర్హత లేదండి, తరిమల నాగిరెడ్డి గారి పేరు ఉచ్చరించడానికి జగన్మోహన్ రెడ్డి గారికి అర్హత లేదండి అని చెప్తే, అలాంటి సంస్థలే అతని మీద దాడి చేసినప్పుడు ఏం చేశాడు, 32 లక్షల ఇళ్లు కట్టిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు కమ్యూనిస్టు పార్టీల నాయకుల ఏ ఆశయాలు ఏదైతున్నా ఎన్ని తీరుస్తున్నాడు. మీకు నేను ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. ఇటీవల పాటూరు రామయ్య గారు పామర్లో 4-5 సార్లు గెలిచినటువంటి ఒక సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిశాడు. కలిసిన తర్వాత ఆయన చేసినటువంటి కామెంట్ నేను చెప్తున్నాను సార్. ఇప్పుడు మా అమ్మ అంటే ఆ రోజు పాటూరు రామయ్య గారి మదరు ఉదయం నుంచి సాయంత్రం దాకా పొలాల్లో నాటుకెళ్ళి సాయంత్రం వచ్చి తెలియకుండానే డెలివరీ అయితే నేను పుట్టాను, మా అమ్మకి పౌష్టిక ఆహారం లేక నన్ను కని చనిపోయింది, ఒకవేళ ఆ సమయంలో మీరు ముఖ్యమంత్రిగా ఉండుంటే మా అమ్మకు పౌష్టికాహారం ఉండేది, నేను మా తల్లిని చూసుకునేవాడిని, నా తల్లి ముఖం ఈ రోజు వరకు కూడా నాకు తెలియదు, ఆ విధంగా నా జన్మ ఉండింది, కానీ ఈ పోరాడుతున్నాం, నువ్వు చేస్తున్నటువంటి అనేకమైన మంచి పనులు ఈ రాష్ట్రంలో పేదలకి, కమ్యూనిస్టు దేనికోసం అయితే పోరాడుతున్నారో వాళ్ళందరి పోరాటాలకి నిదర్శనంగా నువ్వు చేస్తున్నావు బాబు, ఇది కంటిన్యూ చేయమని జగన్మోహన్ రెడ్డి గారిని పాటూరు రామయ్య గారు చెప్పినటువంటి చరిత్ర అండి. విప్లవాల గురించి, విప్లవ సాహిత్యాన్ని గురించి, చెగోవేల గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ గారికి ఏమాత్రం ఇంగిత జ్ఞానం రాజకీయాల్లో ఉంటే ఆయన చెప్పాల్సింది ఇలాంటివి. ఈరోజు ఆయన ఒక ఆ కంఠం ఎలా ఉందంటే నాకు నిన్న చాలా జుగుప్సాకరంగా, ఆయన రాజకీయాల్లోకి వచ్చిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పాతాళలోకానికి తొక్కడానికి వచ్చాను అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు పాతాళలోకానికి వెళ్ళారు? 15 సంవత్సరాలుగా నువ్వు మీ అన్న దుకాణాలు మూసేసుకొని పాతాళలోకానికి వెళ్ళారండి. ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎందుకు రాజవల్ల గెలిచినటువంటి అతను వరప్రసాద్ని నీ పార్టీ తరఫున గెలిస్తే, ఒక ఎస్సీ వాడిని నువ్వు 2 చోట్ల ఓడిపోతే ఓడిపోయి ఉండొచ్చు, అంత మాత్రాన నీ పార్టీ తరఫున గెలిస్తే ఈవెన్ కంగ్రాచులేషన్స్ అని చెప్పలేవా? ఒక దళితుడు కూడా నా పార్టీ తరఫున గెలిస్తే వాడికి నేనేంటి చెప్పేది అన్నట్టుగా బిహేవ్ చేసావు. నువ్వు
నువ్వు 2024 ఎన్నికలకి 24 జోన్లు నాకు అన్నట్టుగా, 2029 వస్తే 29 జోన్లు నాకు అన్నట్టుగా నువ్వు ఎన్నికల్లో బిహేవ్ చేస్తున్నావు. నీకు ఒక పార్టీని నడిపే ఒక సిద్ధాంతం కానీ లేకపోతే ఆలోచన విధానం కానీ ఉందని మేము భావిస్తామా? జగన్మోహన్ రెడ్డి గారిని పాతాళ లోకానికి నువ్వు తొక్కాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఈరోజు సైన్యం ఏంటో తెలుసా? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, ఈ భూమిని తెలుసుకుని నాయకత్వ లక్షణాలని ముందుకు తీసుకొస్తున్నట్టు వాళ్ళందరూ కూడా నిన్ను తొక్కుతారు పాతాళ లోకానికి. గుర్తుపెట్టుకో, నువ్వు ప్రజల్లో తిరగటానికి కూడా అర్హుడు కావని రేపటి నుంచి ఈ వర్గాలన్నీ కూడా నిన్ను బాయ్కట్ చేసే రోజు వస్తూ ఉంటుంది. నువ్వు రాజకీయాలకు చెప్పాలనుకుంటే నీ అభివృద్ధి కార్యక్రమాలు ఏంటో చెప్పుకో, అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారిని నా నాలుగో పెళ్ళం ఎవరిని పెళ్ళ మొగాళ్ళు కూడా పెళ్ళాడతావు నువ్వు అనుకుందావు అంటే ముఖ్యమంత్రులు కూడా పెళ్ళాడతావా? అప్పుడు ప్రధానమంత్రి నీకు దోస్తు కదా, ప్రధానమంత్రి ఎన్నో పెళ్ళం అవుతాడు నువ్వు? చంద్రబాబు నాయుడు గారు ఎన్నో పెళ్ళం అవుతాడు? ఏమండి కాదండి, ఎవరు నిజంగానే ఇందాక విజయబాబు గారు అన్నట్టు ఎవరో పిచ్చి పిచ్చి రాతలు రాయటం తప్పితే, నేను ఈ మధ్య ఒక ఆసక్తికరమైన నాకు అబ్జర్వేషన్ చేశాను ఏంటంటే రాజకీయాల్లో పిచ్చోళ్ళు ఉంటారని విన్నామే కానీ చూడలేదని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కానీ మరోవైపు శర్మలు చేస్తున్న వ్యాఖ్యలు కానీ ఇవన్నీ చూస్తే నిజంగానే పిచ్చోళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఎట్లా ఉన్నారో చూడటానికి ప్రత్యక్ష ఉదాహరణగా మారుతున్నారు అనిపిస్తూ ఉంది. సార్ రెండో అంశం సార్, కొమ్మినేని గారు జగన్మోహన్ రెడ్డి గారు తన ఉపన్యాసాన్ని ఎవరో రాసిస్తే రాసుకొని చదువుతున్నాడు అన్నటువంటి ఈ ఇద్దరు పెద్ద మనుషులు వీళ్ళ ఉపన్యాసాలు ఏమన్నా బైహార్ట్ చేసి మాట్లాడా? వీళ్ళు కూడా పాయింట్ బై పాయింట్ ఎవడో రాసిస్తే దాన్ని ఒకదాని తర్వాత ఒక లేనిపోయినటువంటి శక్తిని తెచ్చుకొని కింద అరికాళ్ళ నుంచి నెత్తిదాకా శక్తి తెచ్చుకొని మాట్లాడే ముసలాయన ఒకడు, తనకి ఆ సినిమాలో నేర్చుకున్నటువంటి చిరంజీవి గారు ఆయన సినిమాల్లో నువ్వు ట్రైనింగ్ పొమ్మన్నాడట, డబ్బులు సంపాదించమన్నాడట, ఆ ట్రైనింగ్ లో నేర్చుకున్నటువంటి బాడీ లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఊగిపోయి, ఏంటంటే ఊగిపోయేది మందు కొట్టి వచ్చాడా ఏంటి అక్కడ బహిరంగ సభకే, లేకపోతే ఇంకేమన్నా? రైట్, ఒక మాట చెప్పండి, జనం రాకుండా మీరు అడ్డు పడ్డారంట సార్? మాకైతే అవసరం లేని అయినా వచ్చారని రాస్తారు. అతను కాపుల కోసం ఒక మీటింగ్ పెట్టుకున్నాడు, కమ్మల్ని వాళ్ళతో జబ్ చేయాలని చూశారు, కమ్మ వాళ్ళు రాలేదు, కాపులు రాలేదు, 5-6 వేల మంది వస్తే దాన్ని 50 వేలు చూపించుకునే ఒక ప్రయత్నం చేశారు. నాకు అసలు ఉప్పు నిప్పు ఉన్నటువంటి ఏంటంటే కాకి కమ్మలకి ఏమైనా ఈరోజు సయోధ్య కుదిర్చాలని వీళ్ళిద్దరు దేనికి వచ్చారంటే చెప్తున్నారు, వాళ్ళిద్దరంటే అధికారం కోసం రాలేదంట, వాళ్ళిద్దరూ రాష్ట్రం కోసం వచ్చారంటే విచిత్రం అండి. మళ్ళా ఏం చెప్తున్నారంటే నేను రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చింది రాష్ట్రాన్ని ఏలటం కోసం. హరిరాజు దోమ గారు నిన్న మూడు లైన్లతో ఒక లెటర్ రాశాడండి, వీళ్ళిద్దరికి సలహాలు అవసరం లేకపోతే వీళ్ళ కర్మ వీళ్ళని ఎవడూ బాగు చేయలేడు అని ఒక రాశాడు. అంటే సలహాలు అవసరం లేనోడు భారత రాజకీయాల్లో అవసరం అండి, ఎందుకు సలహాదారులు పెట్టుకుంటారు అంటే మీరు ఒక్కడే ఉన్న మేధా సంపత్తి కలిగి జోగి గారు తేల్చేశారు, జోగి గారు తేల్చేశారు, వీళ్ళిద్దరు కర్మకి మనం ఏం రక్షించలేవని తేల్చేసినట్లుంది.